కమింగ్ బ్యాక్ అగైన్ మనం పార్ట్ టూ. ఇంతవరకు మనం ఆల్రెడీ కల్వర్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు బ్రిడ్జెస్ అంటే యాక్చువల్గా మన రూరల్ ఏరియాలో చాలా తక్కువ మందికి ఈ బ్రిడ్జెస్ మేజర్ బ్రిడ్జెస్ మైనర్ బ్రిడ్జెస్ కట్టే అవకాశం రావచ్చు. అందువల్ల మన కల్వర్ట్స్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని అట్లీస్ట్ మినిమం బేసిక్ కాంపోనెంట్స్ అవి కూడా బ్రిడ్జెస్ సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టే 6 మీటర్స్ నుంచి 60 మీటర్స్ వరకు ఆ బ్యాక్ వాల్స్ మధ్య లెంగ్త్ ఉంటే దాన్ని మేజర్ మైనర్ బ్రిడ్జెస్ అండ్ బియాండ్ 60 అయితే మేజర్ బ్రిడ్జెస్ అని చెప్పుకున్నాం. అసలు ఈ బ్రిడ్జెస్ ఎలా క్లాసిఫై చేసుకుంటున్నాం? రివర్ బ్రిడ్జ్ ఆర్ బ్రిడ్జ్ ఓవర్ స్ట్రీమ్ జనరల్గా మనం తెలుసుంటారు. తర్వాత వయాడక్ట్, తర్వాత ఫ్లైఓవర్, తర్వాత గ్రేడ్ సెపరేటర్ ఆర్ఓబి ఆర్యుబి అండ్ ఎఫ్ఓబి. ఎఫ్ఓబి అంటే ఇప్పుడు దాకా వినలే కదా మనం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎఫ్ఓబి అంటే. అండర్ పాస్, ఓవర్ పాస్ అండ్ సబ్వే, దీస్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జెస్. ఇవి ఒక్కొక్క దానిలో మీకు డయాగ్రామ్స్ ఫోటోగ్రాఫిక్ వ్యూలో నేను మీకు చాలా డీటెయిల్గా మీకు అవగాహన నిమిత్తం అసలు వయాడక్ట్ అంటే ఏంటి, ఆర్చ్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఆర్ఓబి అంటే ఏంటి, ఆర్యుబి అంటే అని మీకు అవగాహన కోసం చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంతా డిస్కస్ చేసుకున్నాం మనం. మీరు ఈ ఫిగర్స్ కానీ ఫాలో అయితే చాలా క్లియర్గా మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అవుద్ది. తర్వాత సబ్మర్సిబుల్ బ్రిడ్జ్ అని ఒక వర్డ్ ఉంది. అసలు సబ్మర్సిబుల్ అంటే ది డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ మీకు దాని అర్థం చెప్తుంది. అంటే మన జ్యూరింగ్ ఫ్లడ్ ఆ బ్రిడ్జి మొత్తం మునిగిపోయి దాని మీద వాటర్ పాస్ అయితే సబ్మర్సిబుల్ బ్రిడ్జ్ అంటాం, కాజ్వేస్. నెక్స్ట్ సబ్వే, నెక్స్ట్ అండర్ పాస్. సాధారణంగా అండర్ నుంచి వెళ్ళే ట్రాఫిక్ ఉంటే దాన్ని అండర్ పాస్ అంటాం. అంటే ట్రాఫిక్ కింద నుంచి అలౌ చేస్తాం, దాని దట్ ఈజ్ అండర్ పాస్. ఓవర్ పాస్ అంటే ట్రాఫిక్ ఈ అబ్స్ట్రక్షన్ పైనుంచి వెళ్తే దాన్ని ఓవర్ పైన కాబట్టి ఓవర్ పాస్ అంటాం. తర్వాత మన దీనిలో చాలా చెప్పుకున్నాం, అబట్మెంట్ అన్నాను నేను, పియర్ అన్నాను, అప్రోచ్ అన్నాం కదా, ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇది న్యాచురల్ స్ట్రీమ్ అనుకుందాం. ఈ న్యాచురల్ స్ట్రీమ్కి అడ్డంగా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఆ స్ట్రీమ్కి అవతల ఎండ్ ఇవతల ఎండ్లో కట్టే హ్యూజ్ స్ట్రక్చర్ అంటే నువ్వు కట్టబోయే బ్రిడ్జ్ యొక్క డెక్ స్లాబ్ని బేర్ చేయడానికి ఉపయోగించే దాన్ని అబట్మెంట్స్ అంటాం. అబట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సబ్ స్ట్రక్చర్ సపోర్ట్స్ ది సూపర్ స్ట్రక్చర్. సబ్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి, మనం భూమికి కింద ఉంటే ఫౌండేషన్ అంటాం, మన ట్రాఫిక్ వెళ్ళేదాన్ని పైకి కమ్మడేదంతా కూడా సూపర్ స్ట్రక్చరు, ఈ ఫౌండేషన్కి సూపర్ స్ట్రక్చర్ మధ్యలో ఉండేది సబ్ స్ట్రక్చరు. అంటే ఈ అబట్మెంట్ అన్నది మన రెండు వైపుల బ్యాంక్స్కి బోత్ సైడ్స్ కట్టేదాన్ని, సూపర్ స్ట్రక్చర్లో కట్టే డెక్ స్లాబ్ లోడ్ తీసుకునే వాటిని రెండింటిని కూడా అబట్మెంట్స్ అంటే అబట్మెంట్ ఈజ్ ఏ సబ్ స్ట్రక్చర్. తర్వాత అప్రోచెస్, సాధారణమైన బ్రిడ్జెస్ చేసి చూస్తూ ఉంటారు మీరు. సాధారణంగా మన రోడ్డు ఒక లెవెల్లో వెళ్తూ ఉంటుంటే కొద్దిగా వాలుగా ఎక్కి మనం బ్రిడ్జ్ ఎక్కుతాం. ఎందువల్ల ఎక్కుతాం, న్యాచురల్ స్ట్రీమ్లో వాటర్ ఫ్లో అబ్స్ట్రక్ట్ అవ్వకుండా ఆ ఫ్రీ బోర్డు పెట్టి న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ కంటే కొద్ది ఎత్తుగా కడతాం. అంటే ఆ ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని మనం ఈ రోడ్ నుంచి మూవ్ అవ్వాలి కాబట్టి, దాని రెండు కలపాలి కాబట్టి ఈ రెండింటి మధ్య పోర్షన్ని అప్రోచ్ రోడ్ అంటాం. అంటే ఈ స్లోపుడ్ పోర్షన్, ఈ స్లోపుడ్ పోర్షన్ని అప్రోచ్ అంటాం. తర్వాత సాధారణంగా ఈ అప్రోచ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అప్రోచెస్ని మనం స్ట్రెంగ్థన్ చేయలేం. అంటే మన రోలింగ్ కానీ లేకపోతే మన ర్యామింగ్ కానీ చేయడం కొద్ది కష్టం. అందువల్ల అక్కడ సాధారణంగా అబట్మెంట్ వెనక వేసే మట్టి కిందకి దిగబడిపోతూ ఉంటుంది. అందువల్ల దిగబడిపోదు కాబట్టి అక్కడ మనం సాధారణంగా 3.5 మీటర్స్ అట్లీస్ట్ లెంగ్త్లో అప్రోచ్ స్లాబ్ వేస్తాం. అంటే ట్రాఫిక్ ఇమీడియట్గా
అప్రోచ్ నుంచి బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి స్మూత్గా ఎక్కడం కోసం మనం అప్రోచ్ స్లాబ్ అంటాం దాన్ని, ఆ కాంపోనెంట్స్. తర్వాత మన బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సాధారణంగా ఇండివిజువల్ కాంపోనెంట్స్ అంటే ఈ అబట్మెంట్లు రెండు అయిపోయిన తర్వాత దాని మీద స్లాబ్ వేసాం. ఆ స్లాబు ఈ అబట్మెంటు రెండు కూడా ఇండివిజువల్ కాంపోనెంట్స్, దేనికి దాని వేరుగా లోడ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కాబట్టి ఆ డెక్ స్లాబ్ కింద మన లోడ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం బేరింగ్స్ పెడతాం. ఈ బేరింగ్స్ కూడా నువ్వు కట్టే బ్రిడ్జ్ యొక్క స్పాన్ బట్టి ఆధారపడి ఉంటాయి. నియోప్రిన్ బేరింగ్స్ అంటాం, రకరకాల టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు. పాట్ పీటీఎఫ్ బేరింగ్స్ అని వచ్చినాయి. గోదావరి మీద కట్టిన బ్రిడ్జ్ 35.2 meters స్పాన్, అంటే ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా లాంగెస్ట్ స్పాన్. అంటే ఒక్కొక్క స్పాను 35 meters, అంటే ఆల్మోస్ట్ 110 feet ఒక్కొక్కటి. అటువంటి స్లాబ్ యొక్క లోడ్ అంతా తీసుకోవాలంటే మనం యువతల వైపు అపార్ట్మెంట్ మీద కానీ పియర్ మీద కానీ వేసే లోడ్ ట్రాన్స్ఫర్కి మాత్రం మనం బేరింగ్స్ వాడతాం. దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఫర్ స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లోడ్ ఫ్రమ్ సూపర్ స్ట్రక్చర్ టు సబ్ స్ట్రక్చర్, దట్ ఈస్ నోన్ యాజ్ బేరింగ్. మీకు ఈ ఫిగర్లో చూపించండి, చూడండి మీ డయాగ్రామ్స్ కానీ, డెక్ స్లాబ్ అంటే ఏంటి, తర్వాత అపార్ట్మెంట్ అంటే ఏంటి, పీర్ అంటే ఏంటి అని ఈ డయాగ్రామ్స్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత లీనియర్ వాటర్వే, అంటే ఎఫెక్టివ్ లీనియర్ వాటర్వే అంటాం. అంటే మనం ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ స్ట్రీమ్లో వెళ్ళే వాటర్ని అబ్స్ట్రక్ట్ చేయకుండా ఆ హెచ్ఎఫ్ఎల్ దగ్గర ఎంతవరకు వెడల్పు ఉందో, అంటే ఒక స్ట్రీమ్ యొక్క హెచ్ఎఫ్ఎల్ లెవెల్లో ఎంతవరకు పొడవు వరకు మన బ్రిడ్జ్ కట్టాలో దాన్ని ఎఫెక్టివ్ లీనియర్ వాటర్వే అంటాం. ఈ ఎఫెక్టివ్ లీనియర్ వాటర్ పైకి మన బ్రిడ్జ్ కట్టిన తర్వాత మధ్యలో మీకు ఎక్కువ గ్యాప్ కనబడుతూ ఉంటుంది, దాన్ని ఫ్రీ బోర్డ్ అంటాం. ఈ ఫ్రీ బోర్డ్ ఎంత పెట్టాలి అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు మళ్ళీ స్లాబ్ మీద నుంచి వాటర్ వెళ్ళిపోకుండా, స్లాబ్ పక్క కూడా వెళ్ళి పడిపోకుండా మనం ఫ్రీ బోర్డ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రిడ్ సెపరేటర్స్ అని, తర్వాత ఇంటర్చేంజ్ అని, కీ సెంథసిస్ అని, చాలా చాలా మనకి టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ప్రతిదానికి నేను టైం వితిన్ హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి మనకి పెద్ద అవసరం లేని కొన్ని బైపాస్ చేస్తాను. మీరు ఇన్ డీటెయిల్గా డెఫినేషన్ ఈ పీపీటీలో చూసుకుంటే సరిపోద్ది. ఇందాక అనుకున్నాం ఎల్డబ్ల్యూఎల్ అంటే లో వాటర్ లెవెల్, ఓఎఫ్ఎల్ అంటాం ఆర్డినరీ ఫ్లడ్ లెవెల్, అంటే మనం వర్షాకాలం కాకుండా అటు సమ్మర్ కాకుండా మినిమం ఆ స్ట్రీమ్లో వాటర్ ఫ్లో అవుతుంటే దాన్ని ఆర్డినరీ ఫ్లడ్ లెవెల్ అంటాం. ఇందాక మనం రెండు అపార్ట్మెంట్ల దగ్గర కట్టే వాటిల్ని అపార్ట్మెంట్స్ అన్నాం, బ్యాంక్స్ దగ్గర కట్టే వాటిల్ని. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్ చాలా పెద్దది ఉంది, పెద్దది ఉన్నప్పుడు అన్ని చోట్ల అపార్ట్మెంట్ కట్టలేం కదా, అపార్ట్మెంట్ ఓన్లీ ఆ ఎడ్జ్లోని ఎడ్జ్లో కడతాం. మరి మధ్యలో ఆ స్పాన్ డిజైన్ ప్రకారం పెట్టాలంటే మనం ఏం చేస్తాం, పియర్. పియర్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎన్ ఇంటర్మీడియట్ సపోర్ట్ ఆఫ్ ది బ్రిడ్జ్. అంటే మొన్న లీనియర్ వాటర్ని అని ఒక 10 meters స్పాన్ బ్రిడ్జ్ అనుకుంటే ఇన్ నెంబర్ ఆఫ్ టెన్ స్పాన్స్ని విడదీసుకోవాలంటే మధ్యలో మన పియర్ సపోర్ట్ కావాలి. ఎడ్జెస్లో ఉన్న వాటిని అపార్ట్మెంట్ అంటాం, మధ్యలో ఉన్న వాటిని పియర్స్ అంటాం. తర్వాత ఒక్కొక్కసారి మనం రోడ్డు స్ట్రీము కరెక్ట్గా పెర్పెండికులర్గా ఉండకపోవచ్చు, కొంత యాంగిల్ ఉండొచ్చు. ఆ యాంగిల్ కూడా మనం మెజర్ చేసి ఆ యాంగిల్లోనే క్రాస్గా మనం ఆ బ్రిడ్జ్ కట్టవలసిన అవసరం వస్తుంది, దాన్ని స్క్యూ యాంగిల్ అంటాం. ఆ స్క్యూ యాంగిల్ బట్టి డిజైన్స్లో మనం ఎంత బెండింగ్ మూమెంట్ వస్తుంది, ఎంత షీర్ స్ట్రెస్ వస్తుందని దానికి మన ప్రికాషన్స్ తీసుకుని దాన్ని వేరేగా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. తర్వాత వెర్టికల్ క్లియరెన్స్ అండ్ ఎఫ్లెక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మనం ఒక స్ట్రీమ్లో వెళుతూ ఉంది, ఒక అడ్డుగా ఒక కన్స్ట్రక్షన్ కట్టాం, ఆ కట్టినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారు లేదో, మన చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఏదైనా వాటర్ మనం వర్షాకాలంలో వెళ్తున్నప్పుడు కాలు అడ్డుగా పెడతాం, మనం కాలు అడ్డుగా పెడితే ఏమవుద్ది, వాటర్ కొంతసేపు చూస్తుంది, చూసి స్లోగా నీ వాల్ నీ లెగ్ ఎంత హైట్ ఉందో అంతవరకు వాటర్ లెవెల్ అవుద్ది, వాటర్ పైకి రైజ్ అవుద్ది. ఆ రైజ్ అయిన దాన్నే ఎఫ్లెక్స్ అంటాం. ఎఫ్లెక్స్ అంటే డ్యూ టు అబ్స్ట్రక్షన్ కాజ్డ్ బై ఎనీ న్యాచురల్ అబ్స్ట్రక్షన్. ఆ లేవ్ ఆ పైకి లేచే వాటర్ లెవెల్ని ఎఫ్లెక్స్ అంటాం. ఆ ఎఫ్లెక్స్ పోను మనం ఈ హెచ్ఎఫ్ఎల్కి
మన బాటమ్ ఆఫ్ ది డెక్ స్లాబ్కి మధ్య దాన్ని వెర్టికల్ క్లియరెన్స్ అంటాం. దీని డెఫినేషన్ కూడా మీకు ఆ వెర్టికల్ క్లియరెన్స్ యాజ్ పర్ కొరల్ ప్రైజ్ను ఆ డిశ్చార్జ్ని బట్టి ఎంతెంత పెట్టవాలని మనం కింద నెక్స్ట్ టేబుల్లో చూద్దాం. తర్వాత క్రాష్ బ్యారియర్స్, చాలామంది వినే ఉండొచ్చు ఈ పదం. క్రాష్ బ్యారియర్స్ అంటే మన బ్రిడ్జ్ కట్టిన తర్వాత అటువైపు ఇటువైపు మన స్ట్రీమ్ కనబడుతూ ఉంటుంది. ఈ మధ్యలో మన రెండు కాంక్రీట్ స్ట్రక్చర్స్ కనబడుతూ ఉంటాయి. అంతకుముందు వాటిని అందరూ ఏమనివారంటే హ్యాండ్ రైల్స్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు క్రాష్ బ్యారియర్స్ అని ఈ పిల్లలందరూ ఎక్కువ వార్క నుంచుని ఆ స్ట్రీమ్ కింద వాటర్ ఫ్లో ఎలా వెళ్తుందని చూసి ఆ మధ్య గ్యాప్లోంచి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్య ఎక్కువ కాలంగా చాలామంది క్రాష్ బ్యారియర్ కడతాం. క్రాష్ బ్యారియర్ అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్కి రెండు వైపులా అటు ఇటు ట్రాఫిక్ స్ట్రీమ్లో పడిపోకుండా కట్టే వెర్టికల్ వాల్, వెర్టికల్ వాల్నే మనం క్రాష్ బ్యారియర్ అంటాం. డర్ట్ వాల్ అంటారు. డర్ట్ వాల్ కానీ బ్యాకింగ్ వాల్ కానీ మీ డయాగ్రామ్లో చూపించాను నేను. బ్యాకింగ్ వాల్ అంటే మనం అబట్మెంట్ పైన ఈ మొత్తం ఈ డెక్ స్లాబ్ లోడ్ ట్రాన్స్ఫర్ అయ్యే నిమిత్తం ఒక చిన్న గోడ కడతాం డెక్ స్లాబ్కి పైన. ఆ డెక్ స్లాబ్ పై కట్టే గోడనే డర్ట్ వాల్ అంటాం. అది మీకు డయాగ్రామ్లో క్లియర్గా చూపించాను నేను. తర్వాత మనం ఒక రోడ్డు కట్టడానికి మనకు స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రిడ్జ్ వెడల్పు కానీ లేకపోతే థిక్నెస్ కానీ పెంచడానికి లేదు. దానికి క్యారేజ్ని బట్టి, అంటే నువ్వు కన్స్ట్రక్ట్ చేసే రోడ్ని బట్టి, ఆ రోడ్డుకి పెర్పెండికులర్ కట్టే బ్రిడ్జ్ యొక్క విడ్త్ మనం స్టాండర్డ్ చేయడం జరిగింది. సింగిల్ లేన్ బ్రిడ్జ్ అంటాం. సింగిల్ లేన్ బ్రిడ్జ్ అన్నప్పుడు దాన్ని 4.25 meters ఉంటే దాన్ని సింగిల్ లేన్ బ్రిడ్జ్ అంటాం. అది ఆపోజిట్ ట్రాఫిక్ ఎలా చేస్తున్నప్పుడు దాన్ని 2 lane అంటాం. అప్పుడు నువ్వు కన్స్ట్రక్ట్ చేసే బ్రిడ్జ్ మినిమం 7.5 meters విడ్త్తో మనం కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ ట్రాఫిక్తో పాటు పెడస్ట్రియన్ ట్రాఫిక్, అంటే మనుషులు కూడా అటు ఇటు మూవ్ అవుతున్నారు అనుకో, అప్పుడు మన బోత్ సైడ్స్ ఫుట్పాత్ కూడా పెట్టాలి. ఆ ఫుట్పాత్ కనీసం 1.5 meters పెట్టాలి. దేర్ఫోర్ ది బ్రిడ్జ్ ఈజ్ సింగిల్ లేన్ అయితే 4.25, 2 lane అయితే 7.5 meters విత్ ఫుట్పాత్స్ వితౌట్ ఫుట్పాత్స్. చిన్న బ్రిడ్జ్ అనుకోండి, ఆ ఫుట్పాత్స్ అక్కర్లేదు, జస్ట్ మూవ్ అయిపోతారు. కానీ లాంగ్ బ్రిడ్జ్ అనుకోండి, మనుషులు అటు ఇటు మూవ్ అవ్వడానికి అవసరం కాబట్టి మనం ఫుట్పాత్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత నేషనల్ హైవేస్ ఉంటాయి. నేషనల్ హైవేస్లో మన సింగిల్ లేన్ పనిచేయదు, 2 lane పనిచేయదు, మల్టిపుల్ లేన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ లేన్స్ అప్పుడు ఒక్కొక్క లేన్కి మినిమం 7.5, తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క 3.5 ఎక్స్ట్రా పెడతాం. టేబుల్లో మీకు సింగిల్ లేను, 2 lane, మల్టిపుల్ లేన్కి మినిమం బ్రిడ్జ్ ఎంత ఉండాలి అన్నదాన్ని మనం బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది. మనం బ్రిడ్జెస్ గురించి ఇంకా చెప్పినా మీకు రూట్ లెవెల్లో బియాండ్ దట్ పెద్ద ఉపయోగపడకపోవచ్చు. అందువల్ల నేను కొద్ది షార్ట్ కట్ చేసి, అలా నువ్వు బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమేమి వాడతావు, ఏమేమి మినిమం టెస్టులు చేయాలి, ఆ ఇంజనీరింగ్ ఎస్టేట్ దీని మీద అవగాహన ఉండాలి అని సిమెంట్కి మనం మేజర్గా అన్ని ఇప్పుడు అన్ని చేసే వర్క్స్ అన్నీ కూడా కాంక్రీట్. కాంక్రీట్లో మేజర్ కాంపోనెంట్స్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్ అంటే మన శాండ్, నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్ అంటే మెటల్. ఈ మూడిట్లో స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మనం మినిమం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక్కొక్కటి డిస్కస్ చేయడం జరిగింది. మనం ఫీల్డ్లో ఒక సిమెంట్ వచ్చింది బ్యాగ్, ఆ సిమెంట్ వస్తే ఆ సిమెంట్కి ఏమేమి టెస్టులు చేయాలి, ఫస్ట్ ఆ కలర్ అపీరెన్స్ బట్టి ఈ 3 months దాటి ఉందా సిమెంటు, 3 months లోపు ఉందా, ఇటువంటి మనం మినిమం అవగాహన కావాలి కాబట్టి ఆ టైప్ ఆఫ్ కలర్ని బట్టి కూడా మనం ఆ సిమెంటు స్టాగ్నేట్ అయ్యి ఉందా లేకపోతే న్యూ అన్నా అని కూడా మనం టైప్ ఆఫ్ కలర్ని బట్టి. యూనిఫామ్ కలర్ ఉందనుకోండి, అంటే ఒక తెల్లగా లంప్స్ ఉన్నాయనుకోండి, అది ఎక్కువ కాలం స్టోర్ అయినట్టు సిమెంట్ లెక్క, ఆ కలర్ బట్టి మనం చెప్పవచ్చు. తర్వాత లంప్స్ అంటే మీరు చేయి పెట్టి ఆ సిమెంట్లో చేయి పెట్టారనుకోండి, ఉండల ఉండలా ఉందనుకో, ఎక్కువ కాలం అది మనకి స్టాగ్నేట్ అయిపోయి ఉన్న సిమెంట్ అని మనం అసెస్మెంట్ చేసుకోవాలి. తర్వాత అడల్ట్రేషన్ టెస్ట్ అంటే మన సిమెంట్లో కూడా బూడిద కలిపేయచ్చు. ఆ బూడిద కలిపినప్పుడు సిమెంట్ రెండు కలిపి మనం ఎలా, సాధారణంగా నువ్వు సిమెంట్ చేతితో తీసుకొని చేతి రెండు చేతుల మధ్య ఇలాగ మనం టెస్ట్ చేస్తే
స్మూత్ ఫీలింగ్ వస్తుంది. స్మూత్ ఫీలింగ్ కాకుండా గర్గర్గా మీకు అనిపించింది అనుకోండి, అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఎంతో హై టెక్నాలజీ ఉపయోగించి ఫైన్ గ్రైండ్ చేసి స్మూత్గా మన సిమెంట్ తయారు జరుగుతుంది. అడల్ట్రేషన్ అంటే దానిలో ఏమైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే కొద్ది గర్గర్గి మీకు తెలిసిపోతుంది, అంటే ఓహో ఇది సమ్ గర్గ్గా ఉందంటే ఏదో సమ్ మిస్టేక్ జరిగిందని మీరు ఈజీగా అసెస్మెంట్ చేయొచ్చు. తర్వాత టెంపరేచర్ ఆఫ్ ది సిమెంట్. యాక్చువల్గా సిమెంట్ బ్యాగ్ ఓపెన్ చేసి మీరు చేయి పెట్టినప్పుడు చాలా కూల్ ఉండాలి. చాలా కూల్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడే హై క్వాలిటీ సిమెంట్ లెక్క. తర్వాత మీకు ఫ్లోట్ టెస్ట్, అంటే సిమెంట్ తీసుకొని వాటర్లో పైన మీరు ఇలా జస్ట్ స్ప్రింక్లింగ్ చేస్తే ఆ సిమెంట్ పైన ఫ్లోట్ అవ్వాలి, ఫ్లోట్ అవ్వాలి అంటే పైన తేలిపోవాలి, సిమెంట్ కింద మునిగిపోకూడదు. అది గుడ్ క్వాలిటీ ఆఫ్ సిమెంట్. తర్వాత మనం టెక్నికల్గా సిమెంట్ యొక్క టెస్టింగ్ టైం, ఇనీషియల్ టెస్టింగ్ టైం, సెట్టింగ్ టైం, ఫైనల్ టెస్టింగ్ టైం. మీరు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా మీకు సిమెంట్ కాంక్రీట్ ల్యాబ్లో ఈ టెస్టులు మీకు చేసే ఉండవచ్చు. తర్వాత కంపల్సరీ మీరు చూసుకోవాల్సింది, ఒకసారి సిమెంట్ బ్యాగ్ సైట్లోకి వచ్చిన వెంటనే దాని మీద స్టాంప్ ఉందా లేదా, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టాంప్ యూ మస్ట్ క్రాస్ చెక్. బియాండ్ 3 మంత్స్ మన సిమెంట్ వాడకూడదు, అందువల్ల డేట్ ఆఫ్ స్టాంపు కంపల్సరీ మీరు ఒకసారి చూసుకోండి. ఇది చిన్న చిన్న టెస్టులు రిగార్డింగ్ సిమెంట్. తర్వాత శాండ్, అంటే మనం యాక్చువల్గా టెక్నికల్ టర్ము ఫైన్ అగ్రిగేట్. మనం ఎక్కువగా మనం గోదావరి ప్రాంతాల్లో మనకి రివర్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫైన్ అగ్రిగేట్ స్పెసిఫికేషన్కి సూటబుల్ అయిన దాన్ని శాండే కాబట్టి మనం శాండ్ అంటే సాధారణంగా ఫైన్ అగ్రిగేట్. దానిలో కూడా మనం మీ ఇంట్లో మీ మదర్స్ అదే పూర్వకాలంలో పిండి చెల్లించేవారు, చూసారు లేదా మీరు, అంటే సీవ్స్ తెలుగులో జల్లిడ, ఒక స్టాండర్డ్ పిండి నూక అది జల్లించేవారు. అలాగే మన శాండ్ కూడా ఈ స్టాండర్డ్ సీవ్ సైజెస్ ఉన్నాయి మనకి, 2.6, 1.16 ఇలాగా మన స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ సెట్ ఆఫ్ సీవ్స్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ సీవ్స్ని మీకు స్పెసిఫికేషన్ ఇచ్చాను. మన శాండ్ కూడా బ్రాడ్లీ యూ కెన్ డివైడ్ ఇన్ టు 4. దిస్ ఈజ్ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. అప్టు జోన్ 3 వరకు కాంక్రీట్ వరకు వాడచ్చు. అంటే జోన్ 1 అంటే బాగా గరుగ్గా ఉండే శాండ్ జోన్ 1లోకి వస్తుంది, దానికంటే కొద్ది గరుగు తక్కువ ఉన్నది జోన్ 2, జస్ట్ ఫైన్గా ఉన్నది జోన్ 3లోకి వస్తుంది. బాగా సిల్ట్ అంటే మెత్తగా సిమెంట్ టైప్లో వచ్చిందంటే దిస్ షుడ్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఫర్ కాంక్రీట్ వర్క్స్. దట్ మీన్స్ జోన్ 4 ఈజ్ ఆల్మోస్ట్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఫర్ కాంక్రీట్. ఆ స్టాండర్డ్ స్పెసిఫికేషను ఆ గ్రేడేషను మీకు నెక్స్ట్ టేబుల్స్లో ఉన్నాయి. దేర్ఫోర్ రిగార్డింగ్ శాండ్ ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. తర్వాత ఈ శాండ్ వచ్చినప్పుడు మనం గోదావరి ఏరియాలో మీకు గుల్ల వస్తుంది. గుల్ల గుల్ల అంటే అర్థం ఏంటంటే మీకు జల్లిస్తే చిన్న చిన్న నత్తగుళ్ళు ఉంటాయి, చచ్చిపోయిన తర్వాత అవి గుల్ల కింద అయిపోద్ది. అందువల్ల నువ్వు ఏ కాంక్రీట్ కన్నా శాండ్ ఉపయోగిస్తున్నప్పుడు యు హ్యావ్ టు సీవ్ ఇట్, అంటే ఆల్ ఇనార్గానిక్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం జల్లించి పక్కన పాడేసిన తర్వాత మాత్రమే శాండ్ ఆ కాంక్రీట్కి ఉపయోగించాలి. తర్వాత మన శాండ్లో మెయిన్ చాలామంది మీకు మన జేఈ గారు డిఈ గారు వచ్చి ఆయన స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ప్రకారం ఇన్ని బ్యాగ్ ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్కి ఇంత శాండ్ వేయండి, ఇన్ని గిన్నెలు మెట్లు వేయండి అని చెప్తారు. ఓకే బాగానే ఉంది, బట్ శాండ్ 2 కండిషన్లో ఉంటుంది. ఏంటి, పొడిగా ఉండొచ్చు, తడిగా ఉండొచ్చు. తడిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది, ఇందువల్ల దాన్ని బల్కేజ్ ఆఫ్ శాండ్ అంటాం. అంటే శాండ్కి కొంత వాటర్ కానీ కలిసిందంటే న్యాచురల్గా అది కొంత ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు యాక్చువల్ క్వాంటిటీ కంటే నువ్వు మెజర్ చేసిన క్వాంటిటీ తక్కువ మాట. అందువల్ల నువ్వు ఈ బల్కేజ్ ఆఫ్ శాండ్ని కంపల్సరీ అసెస్మెంట్ చేసుకుని ఎంత ఎక్కువ శాండ్ వేయాలన్నది నువ్వు డిసైడ్ చేయాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ది శాండ్. తర్వాత మన 3 టెస్టులు చూడండి, మీకు 3 ఫొటోస్ పెట్టాను. హ్యాండ్ లంప్ టెస్ట్ అని, అంటే ఒక మట్టిలో వాటర్ ఎంత పర్సంటేజ్ ఉన్నదన్నది ఒక ముద్ద కింద తీసుకుని మీరు
చేతితో టచ్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఆ సాయిల్లో ఉంది అంటే నువ్వు ఒక వర్క్ చేస్తున్నప్పుడు అది మాయిశ్చర్ కంటెంట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ ప్రాపర్ వాటర్ కంటెంట్ ఎంత ఉన్నదని కూడా ఫీల్డ్ టెస్ట్, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్. తర్వాత స్టీల్, మనం ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఆల్ టెన్జైల్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ బై ది స్టీల్. మెకానికల్స్ ఏం కంగపడద్దు. అంటే సాధారణంగా మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ చదువుకుంటాం, గుర్తుందో లేదో మీకు. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఇస్ ది బేసిక్ ఫర్ బోత్ సివిల్ అండ్ మెకానికల్. దానిలో మనం ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, యంగ్స్ మాడ్యులస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. దాంట్లో స్టీల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ కట్టావు, ఇక్కడ అపార్ట్మెంట్ కట్టావు, దీని మీద ట్రాఫిక్ వెళ్తుంది. అంటే ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు ఆ స్లాబ్ ఇలాగ ఈ బెండ్ కింద అవడానికి అవకాశం ఉంటుంది. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ మీకు గుర్తుండి ఉంటుంది. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో ఎం బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్. ఒకసారి గుర్తు చేసుకోండి. వెనెవర్ యూ అప్లై లోడ్ అనే సింప్లీ సపోర్టెడ్ బీమ్, ది బాటమ్ లేయర్స్ అండర్గాన్ టెన్షన్, టాప్ లేయర్స్ అండర్గాన్ కంప్రెషన్. దేర్ఫోర్ సిన్స్ ది స్టీల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, యూ హ్యావ్ టు పుట్ మోర్ స్టీల్ ఇన్ ది బాటమ్ మోస్ట్. దిస్ ఈజ్ సింపుల్ లాజిక్. ఆ స్టీల్ కూడా మన వాడి స్టీలు అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిలయబుల్, అప్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ క్వాలిటీ, మనం ఒకసారి అసెస్మెంట్ చేసుకోవాలి. దీనిలో మన ఎఫ్ఈ 415 ఉంది, ఎఫ్ఈ 500 ఉంది, తర్వాత టార్ స్టీల్ అని కొత్తగా వచ్చింది. అది డిజైన్స్లో నీకు ఇచ్చిన డ్రాయింగ్స్లో టార్ స్టీల్ ఇచ్చారా, హెచ్వైఎస్డి బార్స్ ఇచ్చారా, ఐ ఈల్డ్ స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్ బార్స్ అంటాం, హెచ్వైఎస్డి బార్స్ అని మీరు ఆ డ్రాయింగ్స్ ప్రకారం ఆ కాంట్రాక్టర్ సైట్లోకి ఆ పర్టికులర్ స్టీల్ తెచ్చాడు లేదా అన్నది యూ హ్యావ్ టు అసెస్. తర్వాత స్టీల్ పెడుతున్నప్పుడు సాధారణంగా మనకి 12 మీటర్స్ లెంగ్త్లో స్టీల్ బార్స్ వస్తాయి. నీకు పెద్ద బ్రిడ్జ్ కడుతున్నావు అనుకో, 12 మీటర్స్ సరిపోదు. అప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఓవర్ ల్యాప్. ఈ ఓవర్ ల్యాప్ వేసినప్పుడు మినిమం ఓవర్ ల్యాప్ లెంగ్త్ ఎంత ఉండాలి, టెన్షన్ జోన్లో ఎంత ఉండాలి, కంప్రెషన్ జోన్లో ఎంత ఉండాలి, ఒకవేళ డయామీటర్ సర్టెన్ డయామీటర్ దాటితే వెల్డింగ్ అనేది చేయవలసి వస్తుంది మనం. అందువల్ల నీకు డ్రాయింగ్స్ని టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకుని మనం ఈ స్పేసింగు, ఈ ఓవర్ ల్యాపు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక కాలం వేస్తున్నాం. ఒక కాలం, కాలం అంటే మీకు చాలా ప్రతి వాళ్ళు ఇల్లు కట్టిన బిల్డింగ్స్ కానీ కట్టినప్పుడు ఐడియా ఉంటుంది మీకు. దేర్ఫోర్ మినిమం నెంబర్ ఆఫ్ బార్స్ ఫర్ ఏ స్క్వేర్ కాలం ఈజ్ నా 4. అలాగే సర్క్యులర్ కాలం పెడుతున్నావు, మినిమం నెంబర్ ఆఫ్ బార్స్ 6. ఇవన్నీ ఏం చెప్పింది కాదు, ఇట్ ఈస్ అండర్ కోడల్ ప్రొవిజన్స్, యాజ్ పర్ అవర్ కోడల్ ప్రొవిజన్స్. ఐఎస్ 456లో మొత్తం మన కాంక్రీట్ చరిత్ర అంతా దానిలో ఉంటుంది. మీకు చిన్న అసందర్భమైన చెప్తున్నాను నేను, నాకు ఇంజనీరింగ్ స్టేట్ 10th ర్యాంక్. నాకు 10th ర్యాంక్ కారణం ఆ కోడ్ అంతా మొత్తం ఏ టు జెడ్ బాగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చదివేశాను నేను. లక్కీగా నేను ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాక్సిమం కోడ్, సాధారణంగా ఎవరైనా పేపర్ సెట్ చేసినప్పుడు యాజ్ పర్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్సే సెట్ చేస్తారు. ఐఎస్ 456 ఒకటి చాలా బాగా ఉపయోగపడుద్ది. అందరూ కూడా ఇందాక చెప్పాను SP-13 కల్వర్ట్ సంబంధించి, రిగార్డింగ్ కాంక్రీట్ గురించి, మన స్టీల్ గురించి, మినిమం ఐఎస్ 456 అందరి ఇంట్లో ఉండాలి, అందరి చేతుల్లో ఉండాలి. తర్వాత మనం ఈ కాంక్రీటు డెక్స్ ల్యాబ్ వేస్తున్నప్పుడు మినిమం డెక్స్ ల్యాబ్ థిక్నెస్ ఎంత, ఆ స్టీల్ పెట్టిన తర్వాత బయటకు ఎక్స్పోజ్ కాకుండా ఎంత కవర్ మెయింటైన్ చేయాలి మనం, మినిమం 25 mm కవర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడలో కట్టిన బిల్డింగ్కి ఒకేలాగా, లేకపోతే అమలాపురంలో కట్టే బిల్డింగ్ ఒకేలాగా, నెల్లూరులో కట్టే బిల్డింగ్ ఒకే కవర్ ఉండదు. ఇట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే నువ్వు కట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సీషోర్కి దగ్గరగా ఉంటే ఒక కవర్ పెడతావు, సీషోర్కి దూరంగా ఉంటే ఒకలా పెడతావు. ఇట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పోజర్ కండిషన్. అది కూడా చూసుకుని మనం ఈ PPT అంటే అందరికీ యూనిఫామ్ కాదు, ఈ యాజ్ పర్ అవర్ యువర్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ యూ హ్యావ్ టు అప్లై. తర్వాత నువ్వు కాంక్రీట్ వేసేటప్పుడు వాడే వాటర్,
వాటర్ కూడా నీ ఇష్టం వచ్చిన వాటర్ వాడడానికి లేదు. ఈ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ షుడ్ నాట్ బి లెస్ దాన్ 6. ఆ పిహెచ్ వాల్యూ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. అగైన్ ఈ సైడ్ వాల్స్ అప్రోచెస్ వాడేటప్పుడు బ్రిక్స్ వాడతాం మనం. ఆ బ్రిక్స్ యొక్క మినిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ చెక్ చేసుకోవాలి. ఆ బ్రిక్ని తీసుకొచ్చి నీటిలో వేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ పీల్చుతుంది, దాంట్లో ఎంత వాయిడ్స్ ఉన్నది, అది కూడా మనం యాజ్ పర్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ప్రకారం అసెస్మెంట్ చేసుకోవాలి. తర్వాత సాయిల్ చెప్పాను కదా, మనం ఏదైనా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ కింద కన్స్ట్రక్ట్ చేసే బ్రిడ్జ్ యొక్క కింద సాయిల్ నువ్వు కట్టే బ్రిడ్జ్ యొక్క లోడ్ని తీసుకుంటుందా లేదా అని ట్రయల్ పిట్స్ వేసుకుని మనం అసెస్మెంట్ చేసుకోవాలి. అంతా అయిపోయింది, బాగానే ఉంది. మనం సాధారణంగా క్వాలిటీ కంట్రోలు, క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటాం. సాధారణంగా రెండు ఒకే టర్మ్స్ కాదు. క్వాలిటీ ఎష్యూరెన్స్ ఈజ్ డిఫరెంట్, క్వాలిటీ కంట్రోల్ ఈజ్ డిఫరెంట్. క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే నువ్వు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నీకు పై అధికారి చెప్పిన స్టాండర్డ్స్ ఫాలో అవుతూ చేస్తే అది క్వాలిటీ ఎష్యూరెన్స్. నథింగ్ బట్ ఏ క్యూఏ. అంటే క్వాలిటీ ఎష్యూరెన్స్ is the process of managing for quality. Indivalla nu quality maintain chestu bridge construct chesthe that is quality assurance. That is nothing but the assurance given by engineering assistant towards construction of any structure. Whereas quality control ante enti, nu work cut chesavu, execute chesavu, anta ayipoyindi. నా మీ తర్వాత జేఈ గారు నాలా డిఈ గారు ఈ గారు వచ్చి నువ్వు చేసిన వర్క్ యాజ్ పర్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ప్రకారం ఉందో లేదో చెక్ చేస్తారు. దట్ ఈస్ క్వాలిటీ కంట్రోల్. ది క్యూసీ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ది క్వాలిటీ. దట్ ఈస్ దర్ టూ టర్మ్స్ ఆర్ డిఫరెంట్. చాలా క్లియర్గా అంటే చేసుకోవాలి, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సాధారణంగా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ సీనియర్స్ జేఈస్ దగ్గర కానీ డిఈ దగ్గర కానీ ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఒక బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సిమెంట్ వచ్చింది, ఆ సిమెంట్కి ఏమేమి టెస్టులు చేయాలి? ఫైన్ అగ్రిగేట్ వచ్చింది, ఫైన్ అగ్రిగేట్ ఏమేమి టెస్టులు చేయాలి? మెటల్ వచ్చింది, 20 mm ఉంది, 40 mm ఉంది, 30 mm ఉంది, యాజ్ పర్ స్పెసిఫికేషను ఒక డిజైన్ మిక్స్ ఉంటుంది కాంక్రీట్లో, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ వాడతాం. ఆ మెటల్ వాడినప్పుడు ఆ మెటల్ యొక్క ఇంపాక్ట్ వాల్యూ ఎంత అని, ఏమేమి టెస్టులు చేయాలి అన్నది యు మస్ట్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ టెస్ట్స్. సాధారణంగా సైట్లో ఏ వర్క్ అయినా మెటీరియల్ వచ్చిన వెంటనే ఫస్ట్ యాజ్ ఎ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యూ హ్యావ్ టు కండక్ట్ ఆల్ ది టెస్ట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నెక్స్ట్ హైయర్ లెవెల్ ఆఫీసర్, ఇదర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. యూ హ్యావ్ టు కండక్ట్ ఆల్ ది ప్రైమరీ టెస్ట్స్. పెద్ద పెద్ద టెస్టులు చేయకల్లా, ఆ సా మీ ఫైన్ అగ్రిగేట్, సీవీ అనాలిసిస్, ఇనిషియల్ సెట్టింగ్ టైం, ఫైనల్ సెట్టింగ్ టైం, స్లంప్, ఇవన్నీ కూడా మనం మీ పై అధికారిని దగ్గర పెట్టుకుని మనం చేయాలి టెస్ట్లు. మీకు బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే మనం ఫైన్ అగ్రిగేట్ ఉందంటే శాండ్ ఫస్ట్ కంపల్సరీ సీవీ అనాలిసిస్ చేయాలి. అంటే మన జల్లెడ తీసుకుని ఆ జోన్ 1, జోన్ 2, జోన్ 3 అయినా తర్వాత చెప్తా, ముందు నువ్వు సీవీ అనాలిసిస్ చేయాలి. దానిలో బాగా సిల్ట్ ఉంటుంది. సిల్ట్ అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ బూడిది టైప్, చాలా తక్కువ ఫైన్గా ఉండేది. అంటే అది కన్స్ట్రక్షన్ ఉపపడదు. సిల్ట్ కంటెంట్ ఎంత ఉన్నది కూడా అసెస్మెంట్ చేయాలి. ఇందా చెప్పాను చాలా ఇంపార్టెంట్, బల్కింగ్ ఆఫ్ శాండ్ అంటే వాటర్ మాయిశ్చర్ కంటెంట్ వల్ల కొంత ఉబ్బుతుంది అని చెప్పాను. ఎంతవరకు ఉబ్బుతుంది అన్నది ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో మనం బల్కేజ్ ఆఫ్ శాండ్ కూడా అసెస్మెంట్ చేయొచ్చు. ఫైన్ అగ్రిగేట్ అయిపోయింది. కోర్స్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్లో కూడా సేమ్ సీవీ అనాలిసిస్. మెటల్ డిఫరెంట్ క్వారీస్ని తెస్తారు. మన ఫర్ ఎగ్జాంపుల్ మా ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో అయితే కాతీర్ ఉంది, కాతీర్ నుంచి కొంతమంది తెస్తారు, ఏలేసర్ నుంచి కొంతమంది తెస్తారు. అది తెచ్చిన మెటల్ అటు తెచ్చి ప్రతి క్వారీ కూడా స్ట్రాంగ్ మెటల్ అని చెప్పలేము. దానికి మళ్ళీ కొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఆ మెటల్ ఎంతవరకు మన ఇచ్చిన స్ట్రెంగ్త్ని బేర్ చేస్తుందని కూడా మీరు అసెస్మెంట్ చేసుకోవాలి. దెర్ఫోర్ వాటర్ అబ్జర్ప్షన్ అంటే మెటల్ని
ఎంతవరకు వాటర్ మన పీల్చుకుంటుంది అన్నది మీరు హ్యావ్ టు అసెస్. తర్వాత వచ్చే మెటలు కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని పల్చగా ఉంటాయి. దేర్ఫోర్ ఈ పల్చగా ఉన్నాయి పొడవుగా ఉన్నాయి వాటిని కూడా మనం ఫ్లాకినెస్ అండ్ ఎలాంగేషన్ ఇండెక్స్ ఆ టెస్ట్ వేరేగా ఉంది. మీ జేఈ కానీ డిఈ కానీ అడగండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్కి వెళ్ళి ఏ విధంగా ఆ టెస్టులు చేయాలని కూడా తెలుసుకోవాలి. అయిపోయింది. ఈ మెటలు సిమెంటు శాండ్ ఉపయోగించి నువ్వు కాంక్రీట్ తయారు చేసావు. నువ్వు కాంక్రీట్ తయారు చేసినప్పుడు దాంట్లో కాంక్రీట్ వేసేటప్పుడు ఎంత వాటర్ కలపాలి? చాలామంది తెలుసో తెలీదో వాటర్ సిమెంట్ రేషియో అంటాం. వేసే వాటర్కి సిమెంట్కి మధ్య రేషియో 0.4 అట్మోస్ట్ 0.45 దాటకూడదు. నువ్వు ఎంత ఎక్కువ వాటర్ వేస్తే అంత పూర్ క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ వస్తుంది. సాధారణంగా మీకు లేబర్ వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ వేయడానికి ఇష్టపడతారు. ఎందువల్లంటే వాళ్ళు ఎక్కువ మోయలేరు కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తుంటే ఆ గమ్మెల్లో తక్కువ కాంక్రీట్ పడుతుంది, అది మోసుకెళ్ళిపోయి వేసేస్తారు. ఎక్కువ వాటర్ వేసిన తర్వాత ఏమవుద్ది? బై నేచర్ నువ్వు వన్స్ కాంక్రీట్ వేసేసిన తర్వాత సూర్యుడు ఊరుకుంటాడా, ఆ వేసిన వాటర్నంతా మళ్ళీ ఎవాపరేట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ పాక్ చూసారు చాలామంది, మీరు మైసూర్ పాక్ తయారు చేసినప్పుడు మంచి గట్టిగా ఉంటుంది, ఒక గంట పోయిందా చూడండి. ఎలా అంటే అన్ని హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఏంటి? మైసూర్ పాక్ తయారు చేస్తున్నప్పుడు వాటరు ఆ పిండి కలిపి తయారు చేస్తారు. తర్వాత వేడి చేసిన తర్వాత ఏమవుద్ది? న్యాచురల్గా వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది. ఆ ఎవాపరేట్ అయిపోయిన వాటర్ అంతా హోల్స్ రూపంలో కనబడుద్ది. సేమ్ సిచ్యువేషన్ యూ కెన్ సిమ్యులేట్ టు ది కాంక్రీట్ ఆల్సో. అర్థమైంది అనుకుంటాను. ఎక్కువ వాటర్ మాత్రం మనం వాడకూడదు. దానికి కాంక్రీట్ వేసినప్పుడు స్లంప్ టెస్ట్ ఉంటుంది. పైన 100 mm, కింద 200 mm, హైట్ 300 mm. ఆ స్లంప్లో కాంక్రీట్ వేసి ఒకసారి మనం పైకి లేపితే ఆ కాంక్రీట్ కిందకి సెటిల్ అవ్వకూడదు. అది ఎంత సెటిల్ అయిందో మనం అసెస్మెంట్ చేయాలి, దాన్ని స్లంప్ అంటాం. ఆ స్లంప్ టెస్ట్ మీ ఫ్రెండ్స్ సివిల్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోండి కాంక్రీట్ టెక్నాలజీ నుంచి. దిస్ ఈజ్ స్లంప్ టెస్ట్. స్టీల్ గురించి చెప్పాను, అది FE 450నా, FE 500ఆ, లేకపోతే నీకు టార్ స్టీల్ అని కొత్తగా వచ్చింది అని అసెస్మెంట్ చేసుకుంటాం. తర్వాత ఒక మీటర్ స్టీల్ రాడ్ తీసుకొని అది ఎంత వెయిట్ ఉంది కంపల్సరీ మీరు చూసుకోవాలి. సింపుల్ లాజిక్, ఎంత ప్రతి చోట వెయింగ్ మిషన్ ఉంటుంది. ఒక 16 mm డయామీటర్ ఉంది, 12 mm డయామీటర్ ఉంది, 8 mm డయామీటర్ ఉంది. ఒక మీటర్ ముక్క కట్ చేసి ఆ వెయిట్ చూడండి. మనకి ఒక 1 మీటర్కి 16 mm ఎంత ఉండాలి, 18 mm ఎంత ఉండాలన్నది టేబుల్ ఇచ్చాం. దాని ప్రకారం ఉందా లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మరి ఇది ప్రస్తుతం అప్రస్తుతం తెలీదు, మీ అందరికీ ఈ మధ్యన ఇంజనీరింగ్ అసిస్టెంట్కి రికార్డింగ్ పవర్ ఇచ్చారు, జస్ట్ లైక్ జేఈగా. అంటే రికార్డింగ్ చేయాలంటే మనకి స్టాండర్డ్ బుక్ M-book. M-book మీన్స్ మెజర్మెంట్ బుక్. ఆ మెజర్మెంట్ బుక్ మనకి 3 సిరీస్లో దొరుకుతాయి, ABC. ఆ M-book టోటల్ పేజెస్ 100 ఉంటే ఏ సిరీస్ అంటాం, 50 pages ఉంటే దాన్ని బి సిరీస్ అంటాం, అదే 25 pages ఉంటే సి సిరీస్ అంటాం. జస్ట్ ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఈ M-book స్టాండర్డ్, ఎప్పటి నుంచో మనం స్వతంత్రం రాకముందు నుంచి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది. అంటే నీకు ఏదైనా కాంట్రాక్టర్కి మనకి ఒక డిపార్ట్మెంట్కి మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చింది, నువ్వు చెప్పిన క్వాలిటీ ప్రకారం కాంట్రాక్టర్ చేయట్లేదు, లేకపోతే నువ్వు కావాలని కాంట్రాక్టర్తో ఎక్కువ క్వాలిటీ చేస్తున్నావు, అప్పుడు ఏదైనా నీకు ఆయనకి మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమడుగుతుంది? ఫస్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ M-book తీసుకురమ్మంటుంది. అందువల్ల M-book గురించి పూర్తి అవగాహన ఉండాలి. M-book నువ్వు ఏది నమోదు చేసావో అది ఫైనల్. అదే రేపు పొద్దున్న ఫుల్ ఎవిడెన్స్. మీకు సాధారణంగా మనకి సివిల్ ఇంజనీరింగ్లో ఎస్టిమేటింగ్ కాస్టింగ్ అంటాం, దాంట్లో స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది. ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత లెంగ్త్, బ్రెడ్త్, డెప్త్. ఆ 3 మల్టిప్లై చేస్తే డెప్త్ క్వాంటిటీ వస్తుంది. తర్వాత కాంట్రాక్ట్ పేమెంట్ ఇవ్వాలంటే రేటు పెర్రు, ఒక క్యూబిక్ మీటర్కి ఎంత అంటే రేట్ వేస్తాం.
తర్వాత టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో వస్తుంది. అది స్టాండర్డ్ డేటా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంత బాగుంది. వర్క్ బ్రిడ్జ్ కలవట్టు కట్టేశాం. కట్టేసిన తర్వాత అక్కడితో అయిపోయిందా? ఇందాక క్వాలిటీ ఇష్యూరెన్స్ క్వాలిటీ కంట్రోల్ అన్నాను. అంటే మన పై అధికారి ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసిన తర్వాత నేను చెక్ చేయడానికి సెక్షన్ ఆఫీసర్ వస్తారు. సెక్షన్ ఆఫీసర్ కూడా చాలా మందికి అవగాహన ఉందో లేదో. సెక్షన్ ఆఫీసర్ మీన్స్ వన్ హూ లుక్ ఆఫ్టర్ పర్టికులర్ సెక్షన్, ఏదర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ అసిస్టెంట్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్. డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ అంటారు, బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే అసిస్టెంట్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ అంటారు. బట్ ది డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ సేమ్, ఓన్లీ డిఫరెంట్ ఎక్కడ క్వాలిఫికేషన్ అంతే. వాళ్ళు చేసే విధులు మాత్రం ఒకటే. మీ పై అధికారి అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చి నువ్వు ఏ వర్క్ చేసో రేపు పొద్దున వెరిఫై చేస్తారు. మా నెక్స్ట్ అధికారి డిప్యూటీ ఇంజనీర్ వస్తారు, ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ వస్తారు, సూపర్ ఇంజనీర్ వస్తారు. అందువల్ల ఎవరెవరు ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందో కూడా మీకు డిఫరెంట్ ఇన్స్పెక్షన్ ఫొటోస్ కూడా పెట్టాను నేను. ఇది కాకుండా పెద్ద మిస్టేకు ప్రజలు కూడా సంతృప్తి ఇలా చెందకపోతే వాళ్ళు విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తారు, ఆ విజిలెన్స్ ఆఫీసర్ కూడా రావచ్చు. అందువల్ల ఏ వర్క్ చేసినా సరే నువ్వేం చేస్తున్నావో నువ్వు ఆ సైట్లో ఉండి నీ ప్రెజెన్స్లోనే చేయాలి. అప్పుడే యు ఆర్ షూర్ అబౌట్ ది క్వాలిటీ. అయిపోయిన తర్వాత మనం పై అధికారి వచ్చి నీ మీద యాక్షన్ తీసుకున్నారు, నేను సస్పెండ్ చేశారంటే లేదు. అందువల్ల బేసిక్ రూట్ లెవెల్ ఆఫీసర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసిన అన్ని పాయింట్లలో యూ మస్ట్ హ్యావ్ అవేర్నెస్. మనం సాధారణంగా ఈ బ్రిడ్జెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సాధారణంగా ఫెయిల్యూర్స్, ఈ బ్రిడ్జెస్ మనం కామన్గా చేసే మిస్టేక్స్ వల్ల మనం ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ ఫెయిల్యూర్స్ అవ్వడానికి అవకాశం ఉండే ప్రాబబుల్ సిచ్యువేషన్స్ మనం జస్ట్ డిస్కస్ చేసుకుందాం. పెర్మియబిలిటీ ఆఫ్ కాంక్రీట్, అంటే ఆ కాంక్రీట్ వేసావు, ఆ కాంక్రీట్ లూజ్గా ఉండి ఎక్కువ హోల్స్ ఉన్నాయనుకో, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎంటరింగ్ వాటర్ లేటర్. కాంక్రీట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి వాటర్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పెర్మియబుల్ కాంక్రీట్ అంటే కాంక్రీట్లోకి వాటర్ అంటే ఆ లోపల స్టీల్ తుప్పటేస్తుంది, దేర్ఫోర్ నువ్వు డిజైన్ చేసే స్ట్రెంగ్త్ రాదు. దేర్ పెర్మియబిలిటీ రాకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత థర్మల్ మూమెంట్ అంటే ఒక బ్రిడ్జ్ కట్టామంటే మన ఇంట్లో పెట్టి దాచుకోం కదా, రోడ్డు ఇట్ ఈజ్ ఓపెన్ టు స్కై, దేర్ఫోర్ ఆ స్టీల్ కాంక్రీట్లో న్యాచురల్గా నువ్వు మన మన సిరపుంజీలోని ఒకేలాగా డిజైన్ చేసి మన హై టెంపరేచర్స్ ఉన్న చోట ఒకేలాగా డిజైన్ కుదరదు. అక్కడ ఉన్న రూమ్ టెంపరేచర్స్ని బట్టి మన కాంక్రీట్ కూడా మనం కన్సిడర్ చేసి డిజైన్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్రీప్. క్రీప్ అంటే అర్థం ఏంటంటే మీకు సింపుల్ టర్మ్, లాంగ్ టర్మ్. ఒక సన్షేడ్ ఉంది, మీరు చాలామంది పల్లెటూరులో చూసుంటారు, సన్షేడ్ ఉన్నప్పుడు దాని మీద ఒక వెర్టికల్లో కంటిన్యూస్గా యాక్ట్ చేస్తుంది అనుకో, నువ్వు ఎంత డిజైన్ చేసినా ఎంతో కొంత ఒక 1 mm 2 mm సెటిల్మెంట్ ఉంటుంది. అంటే డ్యూ టు సస్టైన్ లోడ్స్ ఓవర్ లాంగ్ పీరియడ్ కొంత క్రీప్ వస్తుంది. ఆ క్రీప్ కూడా మనం కన్సిడర్ చేసి మనం డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఇంప్రాపర్ కన్స్ట్రక్షన్ చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనం బ్రిడ్జ్ కట్టాలి, పక్కగా సెంటరింగ్ కట్టి దాని మీద స్లాబ్ వేయాలి. ఈ సెంటరింగ్ కట్టినప్పుడు కింద మన చెక్కలు కొంతమంది పెడతారు, కొంతమంది ఏమో ఐరన్ ఫ్రేమ్స్ పెడతారు. ఈ ఐరన్ ఫ్రేమ్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు నువ్వు కాంక్రీట్ వైబ్రేట్ పెట్టినప్పుడు ఆ గ్యాప్లోంచి స్లరీ అంతా కింద కారిపోద్ది. దేర్ఫోర్ ఇంప్రాపర్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్, అటువంటిది లేకుండా కరెక్ట్గా మన సెంటరింగ్ అది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఇంప్రాపర్ స్ట్రక్చరల్ డిజైన్, నీకు ఒక జేఈ గారు డిఈ గారు ఒక డిజైన్ ఇచ్చారు, నువ్వు జేబులో పెట్టుకొచ్చావు, అది 2-3 బ్రిడ్జెస్ ఉన్నాయి నీకు, ఒక్కొక్క దానికి ఒక డిజైన్ ఉంటుంది, నీకు తెలియక ఒక బ్రిడ్జ్ డిజైన్ ప్రాబ్లం ఇంకోటి బ్రిడ్జ్ డిజైన్కి నువ్వు అప్లై చేయొచ్చు, అప్పుడు కూడా సమస్య రావచ్చు. నువ్వు అది దానికి సంబంధించిన డ్రాయింగా కాదా, ఆ స్పెసిఫికేషనా కాదా అన్నది యూ హావ్ టు క్రాస్ చెక్. తర్వాత పూర్ మెయింటెనెన్స్, మనం రోడ్ మెయింటెనెన్స్ అన్నది ఇంకో టాపిక్ ఉంది, దానిలో మెయింటెనెన్స్ గురించి తర్వాత చెప్పుకుంటాం మనం. అంటే బ్రిడ్జ్ కట్టేసిన తర్వాత దాని మీద చెత్త చెదరం ఉంది, చెత్త చెదరం ఉన్నప్పుడు ఆ హోల్స్ అవి క్లీన్ చేయడం, హ్యాండ్ రైల్స్ తుప్పట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, పెయింట్ వేసుకోవడం, ఈ మెయింటెనెన్స్ అంతా నెక్స్ట్ టాపిక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత రెయిన్ఫోర్స్మెంట్, కొంత స్టీలు బయటకు ఎక్స్పోజ్ అయినప్పుడు బయట సాల్టీ ఏరియా అంటే సీషోర్ దగ్గర మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు
ఆ కవర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే లోపల ఉన్న స్టీల్ తుప్పట్టేసి స్లాబ్ పాడిపోయే అవకాశం ఉంది. తర్వాత బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ మనం వాటర్ స్ట్రీమ్కి కడతాం కాబట్టి ఆ స్ట్రీమ్లో ఫ్లో అయ్యే వాటర్ నువ్వు కన్స్ట్రక్ట్ చేసిన కాంక్రీట్లోకి ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కెమికల్ రియాక్షన్స్ కూడా ఉంటాయి, అది ఎక్సెప్షన్ కేసెస్. కొన్ని కొన్ని బ్రిడ్జెస్ ఎలా ఫెయిల్ అవుతాయో ఒక డయాగ్రామ్స్ పెట్టి చూసాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు బ్రిడ్జ్ కూడా ఎలా ఉంటుందా అనుకుంటారు. చూడండి ఫస్ట్ బ్రిడ్జ్ చూడండి, హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు మధ్యలో పియర్ కింద దిగిపోయింది. ఆ చివరి నుంచి ఇవరి దాకా బ్రిడ్జ్ అంతా బాగుంది, ఒక్క పియర్ కింద దిగిపోవడం వల్ల ఆల్మోస్ట్ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది. రెండో చూడండి, రెండో బ్రిడ్జ్ ఏమైంది, కింద కవర్ అయిపోయి బ్రిడ్జ్ బాగానే ఉంది కానీ ఈ పియర్ గాల్లో తేలుతుంది. చూడండి కింద గ్యాప్ ఉంది ఇక్కడ. తరువాత మనం బ్రిడ్జ్ కట్టినప్పుడు ఇందాక అప్రోచెస్ అని చెప్పుకున్నాం, ఈ బ్రిడ్జ్ ఎంత బాగా కట్టినా అప్రోచెస్ కూడా ఈ స్కవరింగ్ యాక్షన్ వల్ల ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. బిఫోర్ స్కవరింగ్ ఆఫ్టర్ స్కవరింగ్ మీకు ఫిగర్స్ పెట్టి చూడండి, మీకు క్లియర్ అర్థమవుద్ది. ఇది చూడండి పూర్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్, అంటే సఫిషియెంట్ స్కవర్ డెప్త్ తీసుకోకుండా బ్రిడ్జ్ కట్టేశారు. బ్రిడ్జ్ బ్రిడ్జ్గా ఉంది, బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది స్కవర్ అయిపోయి, అంటే సరైన బెడ్ లెవెల్ అసెస్మెంట్ చేయకుండా ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ ర్యాఫ్ట్ కింద నుంచి వాటర్ వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ఆల్సో లీడ్స్ టు ఫెయిల్యూర్. తర్వాత మనం ఇంప్రాపర్ కవర్, ఇంప్రాపర్ కవర్ పెట్టడం వల్ల స్టీల్ ఎక్స్పోజ్ అయిపోయి ఆ బ్రిడ్జ్ చూడండి ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ బాగున్నాయి, మన బ్రిడ్జెస్ గురించి అన్నీ చెప్పేసుకున్నాం, అంత బాగానే ఉంది. మన సైట్లో మీకు వర్క్ కన్స్ట్రక్ట్ చేయడానికి లేబర్ వస్తారు. మన దేశంలో సాధారణంగా మనం నుంచి చాలా కాలం బ్రిటిష్తో పరిపాలించబడింది కాబట్టి మనకి ఇంకా ఇప్పటివరకు కూడా అడుగులు ఫీట్స్ ఇంచెస్ అన్నది నరనాల్లా జీర్ణించిపోయింది. అంటే యాజ్ ఎ ఇంజనీర్ నువ్వు అన్ని మీటర్స్లోను సెంటీమీటర్స్లోను ఇంజనీరింగ్ చదువుకుంటావు, కానీ ప్రాక్టికల్గా ఆర్డినరీ లేమెన్స్కి తిరిగిపోవచ్చు. అందువల్ల మినిమం కన్వర్షన్స్ నీకు ఒక ఫీట్కి, ఒక మీటర్కి ఎన్ని ఫీట్స్, ఒక ఇంచ్కి ఎన్ని ఎంఎం, ఎన్ని సెంటీమీటర్లు అన్నది ఒక చిన్న టేబుల్ ఇచ్చాను నేను, అది కూడా మీకు యు హ్యావ్ టు మీకు బై హార్ట్ వచ్చేయాలి. ఆల్మోస్ట్ ఈ చిన్న టేబుల్ మీకు బై హార్ట్ వచ్చేయాలి. తర్వాత చాలామంది లారీస్ ఉన్నాయి మీ బయట, చాలామంది చూడండి 2 యూనిట్ల లారీలు, 3 యూనిట్ల లారీలు, 4 యూనిట్ల లారీలు, 5 యూనిట్ల లారీలు అంటారు. అలా యూనిట్స్ అంటే ఏంటి, ఒక యూనిట్ అంటే 100 CFT, 100 CFT అంటే 1 క్యూబిక్ ఫీట్ని CFT అంటాం. అలాగ ఒక అడుగు వెడల్పు, అడుగు పొడవు, అడుగు ఎత్తు ఉంటే దాన్ని CFT క్యూబిక్ ఫీట్, అటువంటి 100 ఉంటే 100 CFT. ఈ 100 CFT ఒక యూనిట్ అంటారు మన నాన్ టెక్నికల్ టర్మ్లో. పూర్వం లారీలు ఉంటాయి, అవి సాధారణంగా 2 యూనిట్లు, అంటే ఎంత క్యూబిక్ మీటరు, ఎంత క్యూబిక్ మీటర్ని మీకు లారీతో సహా నేను ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, దీన్ని కూడా మీరు స్టడీ చేయండి. నెక్స్ట్ కాంక్రీట్ వేసినప్పుడు రిక్వైర్మెంట్, చిన్న వర్క్ అనుకో ఈ స్మాల్ కాంక్రీట్ మిక్సర్స్ వాడచ్చు, పెద్ద వర్క్ అంటే మనం మీడియం, ఇంకా పెద్ద వర్క్ అయితే హెవీ, మీరు చూసి ఉండొచ్చు. ఈ మధ్యన అన్నీ కూడా మిక్సింగ్ ప్లాంట్స్ వచ్చినాయి, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్స్, వాటి నుంచి కూడా మనం కాంక్రీట్ తెచ్చుకుంటున్నాం. తర్వాత సిమెంట్కి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమేంటి అని టేబుల్స్ రూపంలో చూపించడం జరిగింది. తర్వాత ఒక కాంక్రీట్ కాలం వేసినప్పుడు లేకపోతే ఒక స్లాబ్ కట్టినప్పుడు షట్టరింగ్ టైం, ఎన్ని రోజుల్లో నువ్వు సెంటరింగ్ విప్పాలి అనే షట్టరింగ్ టైమ్స్ కూడా మీకు ఇచ్చాను. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్, నువ్వు ఒక కాంక్రీట్ ఐటెం బ్రిడ్జెస్లో ఎక్కువ ఉపయోగించింది 99% కాంక్రీటే, ఆ కాంక్రీట్ వేస్తున్నప్పుడు నువ్వు కాంక్రీట్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత దాని స్ట్రెంగ్త్ ఎంత తెలుసుకోవాలంటే ఆ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి, ఒకరోజు ఒక 5 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ వేసావంటే కనీసం ఒక సెట్ ఆఫ్ క్యూబ్స్, క్యూబ్స్ అంటే 150 బై 150 బై 150 స్టాండర్డ్ క్యూబ్స్ ఉంటాయి, ఆ 3 క్యూబులు కలిపి ఒక సెట్ అంటాం. అంటే 7 డేస్ తర్వాత ఎంతో టెస్టింగ్ చేయాలి, 14 డేస్ తర్వాత ఒక టెస్ట్ చేయాలి, 28 డేస్ తర్వాత ఒక టెస్ట్ చేయాలి,
దాని కోసం ఒక సెట్ అంటే ఒక 3 క్యూబ్లు అలాగా వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ బట్టి ఎన్ని సెట్స్ వేయాలన్నది ఒక చిన్న టేబుల్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం బల్కింగ్ ఆఫ్ శాండ్ మనం డిస్కస్ చేసుకున్నాం ఇది ఫైన్ శాండ్కి కోర్ శాండ్కి మీడియం శాండ్కి ఎలా వేరీ అవుతుంది అన్నది ఈ టేబుల్లో చాలా క్లియర్గా ఉంది తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ తర్వాత స్టీల్ ప్రాపర్టీస్ వాటర్ ప్రాపర్టీస్ అన్ని మినిమం రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నీకు దీంట్లో మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది జస్ట్ ఒక మీ జనరల్ అవగాహన కోసం ఈ వాస్తు కూడా ఒక చిన్న స్లైడ్ పెట్టాను తర్వాత మేజర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంటే సాధారణంగా మీకు తక్కువ మనం ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అవి కూడా స్టాండర్డ్ ఫార్మాట్స్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది మన బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దాని మీద వచ్చే లోడ్స్ బట్టి మనం డిసైడ్ అవుతాం దానికి ఐఆర్సి కొన్ని కొరల ప్రొవిజన్స్ ఇచ్చింది క్లాస్ ఏ లోడింగు క్లాస్ బి లోడింగు 70R లోడింగు ఇలాగా ఆ లోడ్స్ ఎంత ఉంటుంది స్టాండర్డ్స్ ఎంత అని మీకు డిఫరెంట్ లోడింగ్ ప్యాటర్న్స్ చూపించడం జరిగింది అట్ ది సేమ్ టైం ఫౌండేషన్స్ నీ రిక్వైర్మెంట్ని బట్టి ఫౌండేషన్ ఒక వెల్ టైప్ వేయచ్చు లేకపోతే రెండు వెల్స్ కలిపి పక్క పక్కన వేయచ్చు అలా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ వెల్స్ కూడా ఇచ్చాం తర్వాత వెల్ అయిపోయిన తర్వాత పియర్ పియర్ ఏమో ఎన్ని రకాలుగా మనం పియర్స్ కట్టచ్చు అపార్ట్మెంట్స్ కట్టచ్చు అని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇచ్చాను మనం సాధారణంగా ఎక్కువ 90% మనం వాడేది ర్యాఫ్ట్ అంటే ర్యాఫ్ట్ అంటే ఎంత బ్రిడ్జ్ కడతామో అంత బ్రిడ్జ్ కూడా ఒక కింద ఒక స్లాబ్ వేస్తాం స్లాబ్లో స్టీల్ పెట్టుకుంటాం ఆ డిజైన్ ప్రకారం ఆ స్టీలు సిమెంటు మిక్స్ చేసుకుని కాంక్రీట్ స్లాబ్ వేసేస్తాం నేను ఇందాక చెప్పాను ఈ హెవీ బ్రిడ్జ్ నేను కట్టిన గోదావరి మీద బ్రిడ్జ్ అని ఆ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు మేము వేసిన ఫౌండేషన్స్ అన్నమాట ఇది ఫస్ట్ వెల్లు తర్వాత వెల్ యొక్క వెల్ క్యాప్ వెల్ క్యాప్ పైన తర్వాత హ్యామర్ హెడ్ అంటాం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మీకు దీనిలో బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది తర్వాత 35.2 meters స్పాన్స్ కాబట్టి దాన్ని ప్రీస్టెస్ట్ సిమెంట్ కాంక్రీట్ అంటాం ఆ ప్రీస్టెస్టింగ్ టెక్నాలజీ దీంట్లో ఉపయోగించాం దాన్ని ప్రీస్టెస్టింగ్ చేసినప్పుడు రాడ్స్ని బాగా టైట్ చేసి మన కాంక్రీట్ బ్లాక్స్ తయారు చేయడం జరుగుతుంది ఆ ప్రీస్టెస్టింగ్ ఎలా చేస్తామనేది కూడా కొద్ది జస్ట్ అవగాహన కోసం మీకు ఈ డయాగ్రామ్ రూపంలో మీకు పెట్టడం జరిగింది తర్వాత మనం మినిమం టెస్ట్లు ఏం చేయాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్గా ఫైనల్గా రెండు చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యు మస్ట్ అవేర్ ఆఫ్ మినిమం బేసిక్స్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ఆల్ ది అబోవ్ ఐటమ్స్ విచ్ యు హావ్ డిస్కస్డ్ ఎర్లియర్ ఫైన్ అగ్రిగేట్ కానీ సిమెంట్ కానీ శాండ్ కానీ మెటల్ కానీ మినిమం ఏమేం టెస్టులు చేయాలి ఎలా చేయాలి అవి మినిమం తెలుసుకోండి దీనిలో ఒక చిన్న లాస్ట్ బొమ్మ పెట్టి చూడండి మీరు నువ్వు చూసేది ఎప్పుడు కూడా ఆల్వేస్ కరెక్ట్ కాదు దానికి సెకండ్ వే ఉంటుంది చూడండి ఆ అబ్బాయి చూస్తున్నాడు ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడా అక్కడి వైపు చూస్తున్నాడా అన్నది మీరు చెప్పండి అటువైపు కూర్చున్న అబ్బాయికి అటువైపే చూస్తున్నాడు కనబడుతున్నాడు ఇటువైపు నా ఎదుర్కొన్నా ఉన్నాడు నా వైపు చూస్తున్నాడు అనుకుంటున్నాం అంటే ఎవరి పెర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది కాంట్రాక్ట్ ఒక వ్యూలో ఆలోచిస్తాడు యాజ్ ఏ డిపార్ట్మెంట్ అఫీషియల్గా నువ్వు ఒక వ్యూలో ఆలోచిస్తావు అందువల్ల యు హ్యావ్ టు కోఆర్డినేట్ బోత్ ఇయర్స్ రెండో బొమ్మ చూడండి రెండో బొమ్మలో మనం తీక్షణంగా చూస్తే మరిచేడు కనబడుద్ది ఇంకా కాన్సన్ట్రేట్గా చూస్తే చూడండి ఒక్కసారి చూడండి కాన్సన్ట్రేట్గా ఆ చెట్లలో ఏదైనా మనిషి కనబడుతున్నాడా ఎస్ రాములు గారు అక్కడ కూర్చున్నట్టు కనపడుతున్నారు చూడండి తీక్షణంగా చూడండి అంటే ఒక ఇష్యూని నువ్వు పైన పైన చూసేసింది వేరు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఆహా బ్రిడ్జ్ కట్టేసేలా వెళ్ళిపోయారంటే వేరు నువ్వు దాన్ని తీక్షణంగా చూసి దాంట్లో కాంపొనెంట్స్ ఏమున్నాయి అపార్ట్మెంట్ అంటే ఏంటి పియర్ అంటే ఏంటి ఫౌండేషన్ అంటే ఏంటి స్టీల్ డక్ స్లాబ్లో ఏం స్టీల్ పెట్టారు అన్నది నువ్వు ఏకాగ్రతతో చూస్తేనే యు క్యాన్ లెర్న్ ది థింగ్స్ ఫైనల్లీ ఐ వాంట్ టు టెల్ యు హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది వర్క్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు ఏమన్నా
డౌట్స్ కానీ లేకపోతే మీకు ఈ స్లైడ్స్లో ఏదైనా తప్పులు కానీ మీ దృష్టికి వస్తే నేను లాస్ట్ స్లైడ్లో నా ఈమెయిల్ ఐడి నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, నా పేరు అంజు రాంబాబు, ప్రస్తుతం డిప్యూటీ జూడి ఇంజనీర్, ఈస్ట్ గోవా డిస్ట్రిక్ట్ అమలాపురంలో వర్క్ చేస్తున్నాను. నా మొబైల్ నెంబర్ 800-80-42-999 rambabu.anyam@gmail.com. మీరు ఎప్పుడైనా సరే ఏ టైంలో అయినా సరే ఆల్వేజ్ వెల్కమ్. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.